अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। सृष्टिकर्त अयिनटुवंटि अल्लाह सुब्हानहु व तआला ఖురాన్ లో ఏం తెలియజేస్తూ ఉన్నారంటే, మట్టిని చేసి ఆ యొక్క మట్టి నుండి మనుషుల్ని, అగ్నిని తయారు చేసి ఆ యొక్క అగ్ని నుండి జిన్నులని, వెలుతురుని తయారు చేసి ఆ యొక్క వెలుతురు నుంచి దైవదూతలని అల్లా సృష్టించాలని ఖురాన్ లో తెలియజేస్తూ ఉన్నారు। ఈ యొక్క జిన్నుల అని ఏదైతే ఇప్పుడు చెప్పడం జరిగిందో, ఈ యొక్క జిన్నులని కొంతమంది తెలియక దయ్యాలు లేదా ఆత్మలు అని అనుకుంటా ఉన్నారు। కానీ వీటి గురించి అసలు ఏం చెప్పడం జరిగిందంటే, జిన్నులకి కూడా ఆకలి దప్పికలు ఉంటాయి, అవి కూడా పుడతాయి చనిపోతాయి, వాటికి కూడా స్వర్గం మరియు నరకం అనేది ఉంటుంది, వాటికి కూడా కర్మల తీర్పు అనేది ఉంటుంది। కాకపోతే జిన్నుల్లో మంచివారు కూడా ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు, భయభక్తులు కలిగిన వారు కూడా ఉంటారు। ఎవరైతే ఈ యొక్క చెడ్డవారు ఉన్నారో వీరిని జిన్నుల్లో ఉన్నటువంటి చెడ్డవారిని సైతానులు అని అంటారు। శాపగ్రస్తుడు అనబడేటటువంటి లూసిఫర్ ఎవరైతే ఉన్నాడో, ఈ యొక్క లూసిఫర్ పేరు ఇబ్లిస్। ఈ యొక్క జిన్ను వర్గానికి చెందిన వారందరినీ కూడా, ఈ యొక్క లూసిఫర్ వర్గానికి చెందిన వారందరినీ కూడా సైతాన్లు అని అంటారు। వీడు మాత్రం ప్రళయం వరకు కూడా జీవించి ఉంటాడు। వీడి యొక్క పీఠం అర్ష్ అనే పీఠం నీటిపైన ఉంటుందని ఖురాన్లో చెప్పడం జరిగింది। జిన్నులకు మనుషులు కనిపిస్తారు, కానీ మనుషులకు జిన్నులు కనిపించవు। అంతేకాకుండా దేవుడు జిన్నులకు కొన్ని శక్తులు ఇచ్చాడు, అంటే వారు వేరే రూపాల్లోకి మారటం, గాలిలో ఎగరడం, ఇతర జీవుల్లోకి దూరటం, ఆత్మ రూపంలో భ్రమ కలిగించటం, ఇలాంటి కొన్ని చేసేటటువంటి శక్తులు వారికి దేవుడిచ్చాడు। జిన్నులు కూడా ఇస్లాం స్వీకరిస్తాయి, జిన్నులు కూడా నమాజ్ చదువుతాయి అని ఖురాన్లో చెప్పడం జరిగింది। పాపాలకు దూరంగా ఉంటాయి, అవి కూడా ఖురాన్ చదువుతాయని ఖురాన్లో చెప్పడం జరిగింది। స్వర్గం నరకం కర్మలు హరామ్ హలాల్ ఇస్లాం ధర్మం అల్లా యొక్క చట్టం పునరుత్థానం తీర్పు దినం ఇవన్నీ కూడా జిన్నులకు కూడా ఇవన్నీ ఉంటాయని ఖురాన్లో చెప్పడం జరిగింది। ఇకపోతే జిన్నులు పాము నల్లపిల్లి మనిషి ఇటువంటి రూపాలలో కూడా మారేటటువంటి అవకాశం ఉందని, అటువంటి శక్తి దేవుడు వారికి ఇచ్చాడు అని, సాయంత్రం మగరిబ్ టైంలో స్త్రీలు మరియు పిల్లలని ఇంట్లో కిటికీలు పెట్టుకొని ఖురాన్ మరియు హదీసుల్లో ఇస్లాంలో కొన్ని పద్ధతులు చెప్పడం జరిగింది। అదేవిధంగా ఖురాన్ మరియు హదీసుల్లో చూసినట్లయితే, అనేక చారిత్రక గ్రంథాలు చూసినట్లయితే కనుక, ఈ యొక్క జిన్నుల ద్వారా అనేక రకాలైనటువంటి చారిత్రక కట్టడాలు కట్టబడ్డాయని, మనిషి ఊహించలేని మనిషి నమ్మలేని ఎన్నో రకమైన కట్టడాలని వాటి ద్వారా కట్టించడం కూడా జరిగింది అని ఈ యొక్క గ్రంథాలలో చెప్పడం జరిగింది। జిన్నులు ఎక్కువగా చెట్ల కింద నీటి దీవుళ్ళల్లో చెడు ప్రదేశాలలో బాత్రూముళ్ళల్లో అడవులలో నిర్మానుష్య మరియు మనుషులు నివసించినటువంటి ప్రదేశాలలో పాడుబడ్డ కట్టడాలలో పాడుబడ్డ బిల్డింగులలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని ఇటువంటి అనేక విషయాలు గ్రంథాలలో చెప్పడం జరిగింది। అదేవిధంగా 40 రోజుల కంటే ఎక్కువ ఎవరైతే ఉండేటటువంటి ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయో అటువంటి ప్రదేశాల్లో కూడా ఉంటాయి। అందుకే మీరు ఎక్కడికైనా మీరు వెళ్ళేటప్పుడు దువా చదువుకుంటూ పోవాలి, ఏదైనా దేంట్లోకైనా ప్రవేశించేటప్పుడు ఔజు బిల్లా మిన షైతాని రజీమ్ అని, అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాత అని, బిస్మిల్లాహి రహమాని రహీమ్ అని, లేదా బిస్మిల్లా అని, లేదా అల్హమ్దుల్లా సుబానల్లాహు అక్బర్ అని, ఈ విధంగా అటువంటి కట్టడాల్లోకి ప్రవేశించేటప్పుడు ఏదో ఒక పదంతో ప్రవేశించాలి అని, అటువంటప్పుడు ఇవి మనల్ని ఏమీ చేయలేవు అని కూడా ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది। ఇకపోతే జిన్నుల నుండి రక్షణ పొందాలి అంటే దేవుడు వీటి గురించి ఖురాన్లో తెలియజేశాడు ఏమని, ఇస్లాం పద్ధతి ప్రకారం కనుక జీవిస్తే ఎటువంటి జిన్ను కూడా ఎవరిని కూడా ఏమీ చేయలేదు, అంతేగాని
బాబాలు సమాధులు తావీజులు ఇవన్నీ కూడా అవసరం లేదు మనకి. కేవలం నమాజు మనకి చాలు, ప్రార్థన మనకి చాలు. నమాజు చేసి ప్రార్థన చేసి ఓపిక పట్టాలి. ఎవరికైనా జిన్, జాదు, అసరాత్, దిష్టి ఇటువంటివి తగిలినాయని మనకు అనిపిస్తే గనక దీనికి విరుగుడు కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది అంటే ఖురాన్ చదవటం కానీ మస్జిద్లోకి వెళ్ళి జమాత్ తోటి నమాజ్ చదవటం కానీ అదేవిధంగా దువా చేసుకోవటం కానీ దువా చేసి ఓపిక పట్టడం కానీ షిర్క్ బిదతల జోలికి వెళ్లకుండా ఉండటం కానీ వడ్డీ తినకుండా ఉండటం అదేవిధంగా హరాం పాపాలు క్రైమ్స్ నేరాల ఘోరాల జోలికి వెళ్లకుండా ఉండటం ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా కూడా దేవుణ్ణి నమ్ముకొని దేవుడు చెప్పినట్టుగా సరైన మార్గంలో జీవించటం ఇటువంటి పద్ధతుల్లో కనుక జీవిస్తే మరి దేవుని యొక్క సహాయం ఇహలోకంలోనూ సమాధి జీవితంలోనూ పరలోకంలో కూడా దొరుకుతుంది అని దేవుడు నమాజు ద్వారాను ఉపవాసం ద్వారాను ప్రార్థన ద్వారాను ఖురాన్ చదవటం ద్వారాను వీటన్నిటి ద్వారా స్వస్థత ఉంది అని చెప్పడం జరిగింది. ఇవి వదిలేసి బాబాల దగ్గరికి సమాధుల దగ్గరికి తావిదుల దగ్గరికి వెళ్ళమని కానీ నమ్ముకోమని కానీ వాటి ద్వారా అల్లాని ఆశ్రయించమని కానీ వాటి ద్వారా అల్లాని రక్షణ కోరమని కానీ ఎక్కడా కూడా ఖురాన్ మరియు హదీసుల్లో అయితే చెప్పలేదు. ఖురాన్ చదవటం, నమాజ్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, ముఖ్యంగా అల్లాని విశ్వసించడం వీటి ద్వారా ఎటువంటి దాని నుంచి అయినా సరే రక్షణ పొందవచ్చు అని మనం ప్రార్థన చేసి ఓపిక పట్టాలి అని అయ్యో నేను ప్రార్థన చేశాను అయినా సరే నాకు తగ్గట్లేదు అని ఇబ్బంది పడకుండా టెన్షన్ పడకుండా ఆలోచించకుండా దానికి కొంచెం సమయం వెయిట్ చేయాలని కూడా దీనికి సంబంధించినటువంటి అనేక వాక్యాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. ఎందుకంటే అల్లా మనల్ని అనేక విధాలుగా పరీక్షిస్తాడు. దన్న ప్రాణ మానాల ద్వారాను కొంతమందికి ఇచ్చి కొంతమందికి తీసుకొని కొంతమందికి ఎక్కువగా ఇచ్చి కొంతమందికి తక్కువగా ఇచ్చి కొంతమందికి ఇచ్చి తీసేసుకొని ఇలాంటి అనేక రకాలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అందుకని ప్రార్థన చేసి ఓపిక పట్టాలి కానీ ఇతర చెడు మార్గాల జోలికి షిర్క్ బిదాతల జోలికి వెళ్ళొద్దు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నాడు. నేను మనందరి తరఫున కూడా ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు ఏదైతే ఇచ్చారో ఆ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమేన్. అల్లా మీరు మాపయించిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమేన్. అల్లా మీరు ఈ యొక్క సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్రకు తంత్రాలు అవమానాలు అప్పులు ఆకలి దప్పులు ప్రాణం పెట్టేటప్పటి బాధ నుంచి సమాధి శిక్షల నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి యాజూజు మాజూజుల నుంచి నరకయాత్రల నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించి మందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లా ఇబ్రాహీముల సంగారిపై ఆయన కుటుంబ సభ్యులపైన మతపై శాంత సేవికలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై మతపై కూడా శాంత సేవికలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లాహు అక్బర్.